జిల్లాలో జిల్లాలో ఉండే దాదాపు నాకు 100 మంది మాకు తెలుసు. సో ఏబిసిడి ఎలాగో అవుతాయి, రాలేదు డిలే అవుతున్నాయి అనుకున్నాం. బొమ్మ చేయకుండా ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలను కంపెనీలు పూర్తి చేసుకుంటూ కొత్త నాయకత్వాన్ని తీసుకురావడం, తర్వాత కొత్త నాయకత్వంతో పాటు సీనియర్ నాయకులు నేను కేవలం మా నియోజకవర్గంలోనే తమ్ముడు దుడ్డు రామకృష్ణ నేను కడప జిల్లాలో పనిచేయలేదని చెప్పి తమకు చెప్పడం చెప్పిన తర్వాత అన్నా నన్ను మాజన నేత మన శ్రీ గౌరవనీయులు వాళ్ళు మాట్లాడే ప్రతి మాట నేను వినాలనుకుంటున్నాను. వాళ్ళు మాట్లాడుతుంటే మీ డిస్టర్బెన్స్ ఎక్కువైంది అనుకో, వాళ్ళు చెప్పేది వినలేకపోతాం. మీరు వినకపోను వినాలనుకునే వాళ్ళని కూడా వినకుండా చేసిన వాళ్ళు అవుతాం. మీరు నేను 6 నెలలకో 3 నెలలకో ఎక్కువ ఒకసారి వచ్చినప్పుడు మన నాయకుల పని విధానం మీద వాళ్ళు ఏ సందేశం ఇస్తుందో నేను తెలుసుకోవాలి. జరుగుతున్న పరిణామాలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఇనాల్సిన మీద మీకు కూడా ఉంది. ఇక్కడ సభలో జరుగుతున్న విషయాలన్నీ గ్రామాలకు చెప్పాలి బాధ్యత మీకు ఉండాలి. ఇక్కడ మీరు వినకపోతే మీరు గ్రామాలు చెప్పలేదు, నేను వినకపోతే నాకు వాస్తవాలు ఏదో తెలియదు. దయచేసి వాళ్ళు మాట్లాడేది వినండి, నన్ను వినేలాగా చేయండి, మీరు వినండి. అనవసరంగా మీరు మీరు మాట్లాడుకోవడానికి ఎందుకు ఇక్కడికి రావాలా? మనం విలువైన సమయం ఎందుకు వృధా చేసుకోవాలా? క్రమశిక్షణకు విలువని మరి ప్లీజ్. ఉమ్మడి చిత్తూరు జిల్లా సమీక్షా సమావేశానికి మిత్రులందరికీ, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మిత్రులకు ఉద్యమ నమస్కారాలు. ప్లీజ్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ లక్ష్యానికి మాదిగల అభివృద్ధికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డు తగిలింది. నేడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అడ్డు తగులుతున్నది. మాదిగల అభివృద్ధికి వర్గీకరణకు ఎవరు అడ్డు తగులుతున్నారో వాళ్ళు వ్యక్తులైనా పార్టీలైనా ప్రభుత్వాలైనా వాళ్ళను మా శత్రు శిబిరంగానే మేము పరిగణిస్తాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఏ వ్యక్తులున్నా, ఏ పార్టీలున్నా, ఏ ప్రభుత్వాలున్నా వారిని మా అభివృద్ధికి ఉపయోగపడే వ్యక్తులుగా శక్తులుగా భావించుకొని వారినే మా మిత్రులుగా మేము గౌరవిస్తాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మాదిగలు తీవ్రంగా నష్టపోయారు. అక్కడ మాలలకే పెద్దపీట వేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అమలు జరిగిన కాలం చంద్రబాబు ప్రభుత్వం కాలం. ఆ కాలంలోనే మాదిగలకు విద్యా ఉద్యోగ అవకాశాలు దక్కినాయి. మా అభివృద్ధికి నాడు చంద్రబాబు ప్రభుత్వం దోహదపడ్డది, కాంగ్రెస్ ప్రభుత్వం మా అభివృద్ధికి అడ్డు తగిలింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల వర్గీకరణకు అడ్డుగా కనిపిస్తున్నది. మా అభివృద్ధికి అడ్డు తగిలే
విధంగా కనిపిస్తున్నది వైఎస్ జగన్మోహన్ గారి ప్రభుత్వం. అందుకు ప్రస్త సాక్ష్యంగా మొన్న ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ గౌరవ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో 7 జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశాన్ని విచారించింది. 2000 చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకున్న చట్టం వల్లనే మాకు మేలు జరిగింది. ఆ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాకనే సుప్రీంకోర్టు ద్వారా సాంకేతిక కారణాల సాకుతో రద్దు చేయించారు. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్గీకరణ కేసే ప్రస్తుతం 2024 ఫిబ్రవరి 6, 7, 8 తేదీల్లో విచారణకు వచ్చేసింది. షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా ఉన్న ప్రభుత్వాలన్నీ సుప్రీంకోర్టులో అనుకూలంగా వాదించడానికి లాయర్లను సుప్రీంకోర్టు లాయర్లను నియమించింది. అందుకు వర్గీకరణ అంశం మీద పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో లాయర్ నియమించింది. హర్యానా ప్రభుత్వం సుప్రీంకోర్టులో లాయర్ నియమించింది. అదే సమయంలో మన పక్క రాష్ట్రమైన తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో లాయర్ను నియమించింది. మా ఒత్తిడి మేరకు తెలంగాణలో కూడా ప్రస్తుతం సుప్రీంకోర్టులో లాయర్ని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. కానీ షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు అవుతే ఆ కేసు మీదనే విచారణ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పక్షాన సుప్రీంకోర్టులో లాయర్ను నియమించలేదు. మేము ముందుగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మేము బహిరంగ లేఖ రాశాం, సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది, రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో లాయర్ను నియమించాలని, నియమించలేదు. మేము షెడ్యూల్ కులాల వర్గీకరణ మీద మీ మౌనం వీడాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకున్నాం. ఆయన మౌనంగానే ఉన్నాడు. సుప్రీంకోర్టులో వర్గీకరణ అంశం చర్చకు వస్తున్నప్పుడు కనీసం మిమ్మల్ని కలవడానికి మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలని మేము అపాయింట్మెంట్ను కోరాం. జగన్మోహన్ రెడ్డి గారు మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. మౌనం మంచిది కాదని, సుప్రీంకోర్టులో లాయర్ను పెట్టాలని, మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలన్న అంశాలని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు. దీన్ని బట్టి షెడ్యూల్ కులాల వర్గీకరణ పరిష్కారం అవుతనే మాదిగా ఉపకులాల పిల్లల చదువులు ఉద్యోగాలు ముందుకు సాగుతాయి. వర్గీకరణ జరగనంత కాలం మాకు అన్యాయం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వర్గీకరణ అంశమే కీలక దశలు ఉన్న సమయంలో వర్గీకరణకు నేరుగా సంబంధం ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టకపోవడం, అదే సమయంలో కనీసం మాట్లాడదామంటే మాకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, వర్గీకరణ విషయంలో మౌనం దాల్చడం చూస్తే వర్గీకరణ సమస్య పరిష్కారానికి జగన్మోహన్ గారి ప్రభుత్వం ముందుకు రాదని, అడ్డు తగిలే వాళ్ళకే ప్రోత్సహిస్తుంది అనే విషయాన్ని స్పష్టంగా మాకు అర్థమవుతున్నది. ఈ నేపథ్యంలో వర్గీకరణకు ఎవరు అండగుంటే మేము వాళ్ళకు అండగా ఉండడం మా నైతిక బాధ్యత. ప్రస్తుతం షెడ్యూల్ కులాల వర్గీకరణ అంశాన్ని సామాజిక దృక్పథంతో, సామాజిక న్యాయ కోణంతో గౌరవ పెద్దలు కేంద్ర ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి మద్దతుతో, అండతో వర్గీకరణ అంశం ముందుకు సాగుతున్నది. అదే సమయంలో ఒకవైపు న్యాయ ప్రక్రియ కూడా ముందుకు సాగుతున్నది. అదే సమయంలో షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలమని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వర్గీకరణ అంశాన్ని నేను పరిష్కరించే బాధ్యత తీసుకుంటానని చెప్పి తను మాట్లాడుతున్నాడు. మేము స్పష్టంగా చెప్తున్నాం, వర్గీకరణ అంశం మీదనే మా ఫైనల్ నిర్ణయాలు ఉంటాయి. మా జాతి భవిష్యత్తు కోసమే మా నిర్ణయాలు ఉంటాయి. అందువల్ల రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ నేతృత్వంలోని కూటమికే మా అండదండలు అందిస్తాం.
బీజేపీ నేతృత్వంలో కూటమికే మా అండదండలు అందిస్తాం. కేంద్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలమని, కేంద్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలమని సుప్రీంకోర్టులో స్పష్టం చేసింది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని సుప్రీంకోర్టులో స్పష్టం చేసింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వమే సుప్రీంకోర్టులో వర్గీకరణ అంశానికి సానుకూల దృక్పథం ప్రకటించింది కనుక కేంద్రానికి అండగా నిలబడడం మా బాధ్యత. రేపు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామన్న వాళ్లకు మా మద్దతు ఉంటుంది. అమలు చేయమని డిమాండ్ చేస్తున్న క్రమంలో, సుప్రీంకోర్టులో లాయర్ను పెట్టమని మాట్లాడుతున్న సమయంలో మాట్లాడకపోవడం, మౌనం వీడకపోవడం, కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం జగన్మోహన్ రెడ్డి గారు మాదిగలకు వ్యతిరేకమని, మాదిగల అభివృద్ధికి అడ్డు తగులుతాడనే విషయం రుజువు అవుతుంది. ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మేము కీలకమైన నిర్ణయం తీసుకుంటాం. మిత్రులు ఎవరో మాకు తేలిపోతుంది, మాదిగ జాతి అభివృద్ధికి శత్రులు ఎవరో తేలిపోతుంది. ఖచ్చితంగా మిత్రులను వాళ్లకు శక్తినిచ్చే విధంగా మా శక్తిని వాళ్ళకు అండగా నిలబెడతాం. శత్రులను ఓడించే విధంగా మా శక్తి ద్వారా ఖచ్చితంగా మా ప్రయత్నం మేము చేస్తాం. రాబోయే రోజుల్లో అతి త్వరలోనే నా పర్యటన ఆంధ్రప్రదేశ్లో రేపటి వరకు జరుగుతుంది, 2వ తారీఖు వరకు జరుగుతుంది. మొదటి వారంలోనే ఖచ్చితంగా మా కీలకమైన రాజకీయ నిర్ణయం తీసుకుంటాం. మాకు వ్యక్తిగత ప్రయోజనాల కంటే మా జాతి భవిష్యత్తు మాకు ముఖ్యం. ఎస్సీ వర్గీకరణ ద్వారానే మా జాతి భవిష్యత్తు ముందుకు సాగుతుంది. దానికి సహకరించే వాళ్ళు వ్యక్తులైనా ప్రభుత్వాలైనా పార్టీలైనా వారికి అండగా నిలబడడం మా బాధ్యత. వర్గీకరణకు అనుకూలంగా లేని వాళ్లకు ఖచ్చితంగా రాజకీయంగా బుద్ధి చెప్పడం కూడా మా కర్తవ్యంగానే భావించుకొని తదుపరి నిర్ణయాలు భవిష్యత్తులో తీసుకుంటాం. అది మార్చి మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నిర్ణయాలు బహిరంగ పరుస్తామనే విషయం కూడా స్పష్టం చేస్తున్నాం. ఓటు బ్యాంకు రాజకీయాలు జగన్ చేసినాం, జగన్ సపోర్ట్ చేస్తాం కదా. రాజశేఖర్ రెడ్డి గారు వర్గీకరణ చేస్తామన్న రోజు, మేము రాజశేఖర రెడ్డి గారు కూడా మేము అండగా నిలబడ్డాం కదా. రాజశేఖర రెడ్డి గారు వర్గీకరణ చేస్తామన్న రోజు మేము రాజశేఖర గారు కూడా అండగా నిలబడ్డాం కదా. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ చేసిన రోజు మేము ఆయనకు కూడా అండగా నిలబడ్డాం కదా. మరి ఇప్పుడు కేంద్రంలో వర్గీకరణ అంశం ముందుకు సాగాలి, సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా సుప్రీంకోర్టులో మేము వర్గీకరణకు అనుకూలమని చెప్పారు. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు దేవుడి దయతో సుప్రీంకోర్టులో మాకు న్యాయం జరిగింది అనుకో, దాన్ని అమలు చేయాలి కదా. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ అమలు జరగాలి, అమలు జరగాలంటే వర్గీకరణకు సహకరించే వాళ్ళతో అమలు చేయించుకోగలుగుతామా? వర్గీకరణకు వ్యతిరేకించటోళ్ళను మౌనం గట్టిన అమలు చేయించగలుగుతామా? కాబట్టి రాజకీయ లబ్ధి గురించి ఆలోచించడం కూడా మేము, వాళ్ళకు కూడా మేము అండగా నిలబడ్డాం కదా. పోనీ జగన్కు కృతజ్ఞత అనే భావం ఉన్నదా? అసలు జగన్కు కృతజ్ఞత అనే భావం ఉన్నదా? మీరు ఒక్కసారి చూడండి, తెలంగాణలో ఆయన ఓదార్పు యాత్ర చేస్తానంటే తెలంగాణ ప్రజలందరూ అడ్డం పడుతున్నప్పుడు నేను ఒక్కనే ఆయనను స్వాగతించా తెలంగాణలో. మీ అందరు తెలుసు తెలంగాణలో ఎంత ఉద్రిక్త వాతావరణం ఉండేనో ఆ రోజుల్లో, ఎంత ఉద్రిక్త వాతావరణం ఉండేనో ఆ రోజు మీకు తెలుసు. కానీ నేను ఒక్కనే నాకు స్వాగతించాను. రెండోది మీరు చూడండి, ఆయనను ఒకే రోజు అడ్డుకున్నారు, తిప్పి పంపినరు. అడ్డుకున్న దానికి పిలుపునిచ్చింది కేసీఆర్. నేను కేసీఆర్ మూర్ఖుడని ప్రకటన చేశా. జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోవడం మూర్ఖత్వం అని చెప్పి నేను ప్రకటన చేశా. నేను జగన్మోహన్ రెడ్డి గారికి నేను మోరల్ సపోర్ట్ ఇచ్చాను కదా. మూడోది జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో కృష్ణానది ఒడ్డున రైతుల కోసం లక్ష దీక్ష చేసిండు. నేను లక్ష దీక్షకు వచ్చి మద్దతు ఇచ్చిపోయాను కదా, ఇవాళ పత్రికల్లో సాక్ష్యం చెప్తున్నా కదా. జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో ప్రత్యేక హోదా కోసం దీక్ష చేసిండు. నేను ప్రత్యేక హోదా కోసం కూడా ఆయనకు మద్దతు ఇచ్చిపోయాను కదా, వాళ్ళ పత్రిక మొదటి పేజీలు వేసుకున్నది కదా. వైసీపీ రాష్ట్ర బంద్ కాల్ ఇచ్చింది ప్రత్యేక హోదా కోసం. నేను ఒంగోలు పట్టణానికి వచ్చి బంద్ను జయప్రదం చేసి పోయినాను. నేను ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు కాబట్టి ఒక సోదర పౌరుడిగా కదా, పక్క రాష్ట్రంలో తెలుగు పౌరుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కును కాపాడడం కోసం నేను వచ్చి కూడా బంద్ చేయించిపోయాను కదా. ఆయన కృతజ్ఞత అనే భావం లేదు, మా కృతజ్ఞత ఉన్నది కదా, కనీసం మాకు అపాయింట్మెంట్ ఇస్తలేడు కదా, సుప్రీంకోర్టులో ఒక లాయర్ పెట్టలేదు కదా, మౌనం వీడట్లేదు కదా. మరి ఇదే వర్గీకరణ అమలు చేస్తాడని మాకు ఎట్లా నమ్మకం ఉంటుంది? తండ్రి వర్గీకరణకు అనుకూలమన్నప్పుడు తండ్రికి నేను అండగా నిలబడ్డాను కదా. చంద్రబాబు ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా చేసినప్పుడు ఆయనకు అండగా నిలబడ్డాను కదా. మీరు ఇబ్బందులు ఉన్నప్పుడు మీకు తోడుగా నిలబడ్డాను కదా. మరి కేంద్రం వర్గీకరణకు అనుకూలమని ప్రధానమంత్రి ప్రకటన చేసిండు కదా, ఆ ప్రకటనకు అనుగుణంగా కమిటీ వేసిండు కదా, ఆ కమిటీ డైరెక్షన్లో భాగంగా సుప్రీంకోర్టుకు వర్గీకరణకు అనుకూలమని కేంద్రం చెప్పింది కదా. మేము కేంద్రానికి అనుకూలంగా ఉండక తప్పదు కదా. రెండు, పోనీ చంద్రబాబు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు వర్గీకరణ చేసిండు,
ఇప్పుడు వర్గీకరణ రద్దు అయింది, తిరిగి వర్గీకరణ గురించి ఎవరు మాట్లాడుతుండ్రు? మళ్ళీ చంద్రబాబు గారే మాట్లాడుతుండ్రు కదా. రేపు ఆంధ్రప్రదేశ్లో మాకు వర్గీకరణ అమలు జరగాలి. మాకు వర్గీకరణ అమలు జరగాలంటే బీజేపీ నేతృత్వంలో వర్గీకరణ అమలు జరుగుతుందని మాకు ఆశ ఉంటుంది. కానీ మౌనంగా ఉన్న వాళ్ళతో మాకు న్యాయం జరుగుతుందని మాకు ఆశ అయితే ఉండదు కదా. కాబట్టి అనుకూలంగా ఉన్న వాళ్ళకు మేము అనుకూలంగా ఉండడం అనేది ఇప్పటి పాలసీ కాదు, మొదటి నుంచి పాలసీ. ఇప్పుడు అదే జరుగుతుంది. జగన్మోహన్ గారు అనుకూలమని చెప్పట్లేదు కదా, అనుకూలమని చెప్పడానికి ఒక నిర్ణయం తీసుకోవట్లేదు కదా, కనీసం మాట్లాడడానికి ఒక అపాయింట్మెంట్ ఇవ్వలేదు కదా. ఆయనకి ఇన్ని రకాలుగా నేను అండగా నిలబడుతూ వచ్చాను కదా, కాబట్టి ఆయన కృతజ్ఞత లేదు. ఒక రకం చెప్పాలంటే మాదిగలు నాకు ఓట్లు వేసినా లేకపోయినా నాకు అభ్యంతరం లేదు, నేను మాలల వైపు ఉంటానని చెప్పి గిరిగీసి కూసుకున్నాడు. చూద్దాం, అదే అది కూడా చూస్తాం. ఆయన అటువైపు ఉంటే మేము ఎటువైపు ఉండాలో మేము డిసైడ్ చేసుకుంటాం. ఖచ్చితంగా జరిగేది అది. అసలు సుప్రీంకోర్టులో రాజ్యాంగ ధర్మాసనం జరగడమే ఫైనల్ కదా కదా. మాకు కులగణనతో సంబంధం మాకు లేదు కదా. కులగణన అంశం బీసీల సబ్జెక్ట్ అది, దాన్ని మేము స్వాగతిస్తాం. ఎస్సీల సబ్జెక్ట్ కాదు కదా, ఎస్టీల సబ్జెక్ట్ కాదు కదా. ఎస్సీ ఎస్టీల జనాభా ఉన్నది కదా, కమిషన్ రిపోర్ట్లు ఉన్నాయి కదా, మూడు కమిషన్ రిపోర్ట్లు. నేను పుట్టకముందు ఒక రిపోర్ట్ ఇది, నేను పుట్టకముందు లోకూర్ కమిషన్, చంద్రబాబు వేసింది ఈ కమిషన్, కాంగ్రెస్ వేసింది ఈ కమిషన్, అన్ని కమిషన్లు మాకు అనుకూలంగా ఉన్నాయి కదా, జనాభా ఉన్నది కదా, లెక్కలు ఉన్నాయి కదా, మాకు అన్ని ఏం జరిగిందని వివరాలు ఉన్నాయి కదా కదా. ఇంకా న్యాయం చేయడానికి ముందుకు రావడమే కదా, ముందుకు రావట్లేదు జగన్మోహన్ రెడ్డి కదా. ముందు ఖర్చుతో ఒకవైపు ఉన్నారు కదా, మరి మా అభివృద్ధికి మా భవిష్యత్తుకి ఎవరికి మేము అండగా నిలబడాలి? కాబట్టి మా అభివృద్ధికి ఉపయోగపడేటోళ్ళకు మేము అండగా నిలబడతాం. జగన్ మా అభివృద్ధికి ఉపయోగపడాడనే విషయం ఒక మాట చెప్పంటే, మాదిగలకు వర్గీకరణ గురించి నేను వ్యతిరేకం ఉన్నా నాకు పోయేది ఏం లేదు, మాలలు నాకుంటే చాలని చెప్పి ఆయన భావించుకుంటుండు. భవిష్యత్తులో ఇదే మా రాజకీయ నిర్ణయానికి, ఆయన ప్రవర్తనే మా రాజకీయ నిర్ణయానికి దారితీస్తుంది. ఇప్పుడు ముందు మన గురించి మాట్లాడుతున్నాం బ్రదర్, తర్వాత నేను అందరి గురించి మాట్లాడతాను. నంబర్ వన్, ఏ ప్రభుత్వ పాలసీ అయినా ఒకటి రెండు సందర్భాల్లో వాళ్ళ నిర్ణయాలు న్యాయబద్ధంగా ఉంటే మేము స్వాగతిస్తాం, ఆశిస్తాం. అంటే అనుకూలంగా మాట్లాడిన వాళ్ళకు మేము అండగా ఉండడం ఎందుకంటే ఆశిస్తాం, అరే వాళ్ళు నిలబడతారు అని చెప్పి. అసలే అనుకూలంగా లేని వాళ్ళ గురించి మేమైతే ఆలోచించే అవకాశం లేదు కదా. నంబర్ వన్. నంబర్ టూ, మన దేశంలో న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టే అత్యున్నతం. అత్యున్నత న్యాయ వ్యవస్థ ముందు ప్రభుత్వాలన్నీ వర్గీకరణకు అనుకూలమని చెప్పినాయి, కేంద్రం కూడా వర్గీకరణకు అనుకూలమని చెప్పినాయి. సరే, మన దగ్గర ఇచ్చిన మాట తప్పుకుంటారేమో కానీ కేంద్ర ప్రభుత్వం ముందు అది సుప్రీంకోర్టు ముందు రికార్డ్ అయిపోయింది కదా అది కదా. కాబట్టి అక్కడ అనుకూలమని చెప్పిన వాళ్ళు మేము వ్యతిరేకిస్తాం, అనుకూలమని చెప్పిన వాళ్ళు మేము స్వాగతిస్తాం. ఎందుకంటే వాళ్ళు బయట చెప్పారు. ఉదాహరణకు గౌరవ పెద్దలు నవంబర్ 11వ తారీఖు నాడు ప్రధానమంత్రి గారు హైదరాబాద్ మీటింగ్ వచ్చిండు, విశ్వరూపానికి వచ్చిండు. వచ్చింది మేము వర్గీకరణకు అనుకూలం, వర్గీకరణకు అనుకూలమని కేంద్రం ద్వారా సుప్రీంకోర్టు కూడా మేము చెప్తామని చెప్పేశాడు. ఓకే, బహిరంగ చెప్పిండు, సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్ సొలిసిటర్ జనరల్ తోటి చెప్పిచ్చిండు. మాకు రికార్డ్ అయిపోయింది కదా బ్రదర్. కాబట్టి ఇక న్యాయ వ్యవస్థ ముందే మేము అనుకూలం మేము చేస్తామన్నప్పుడు ఇక కేంద్రాన్ని నమ్మాల్సిందే, న్యాయ వ్యవస్థ తీర్పును కూడా మేము విశ్వసించాల్సిందే. కాబట్టి వాళ్ళ పాలసీలు మాకు అనుకూలంగా ఉన్నప్పుడు కొంత నమ్మడం, వాళ్ళకు అండగా నిలబడడం అనేది ఒక బాధ్యతగా తీసుకున్నాం. మోసం చేసే వాళ్ళ అయిపోతే మేము ఉండం కదా. నేను మళ్ళీ చెప్తున్నా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మేము నష్టపోయింది కాంగ్రెస్ వల్ల, విభజన ఆంధ్రప్రదేశ్లో నష్టపోతున్నది వైసీపీ వల్ల, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో కొంత మాకు మేలు జరిగింది తెలుగుదేశం ప్రభుత్వంలో వర్గీకరణ జరిగినప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ జరిగే అవకాశం ఉన్నది బీజేపీ టీడీపీ కూటమితో అవకాశం ఉన్నదని మేము భావిస్తున్నాం తప్ప జగన్మోహన్ రెడ్డి వల్ల మాత్రం మాకు న్యాయం జరగదనేది మాత్రం సంపూర్ణంగా మాకు అభిప్రాయం ఉండదు. రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు నేను రాష్ట్ర రాజకీయాల మీద ఏ కామెంట్ చేసినా ఇవన్నీ పక్కకు పోయి అవే ముందుకొస్తాయి. మళ్ళీ ఈ చర్చలు నేను దండం పెడతా, ఈ అంశం ప్రాధాన్యత ఇవ్వండి. ప్రజాస్వామ్యంలో
పాలకులు ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రతిపక్షాలు ఉందాతనంతో ప్రజాస్వామ్య స్ఫూర్తితో వ్యవహరించాలి. నేను గోల్డెన్ రోజులను గుర్తు చేస్తా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, గోల్డెన్ రోజులని గుర్తు చేస్తా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ గారు ప్రతిపక్ష నాయకుడు, వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు. ఒక వాళ్ళ మధ్యలో భిన్నాభిప్రాయాలు, వాళ్ళ మధ్యలో ఒకరినొకరిని విమర్శించుకునే పద్ధతులు ఎప్పుడు ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగానే ఒకరినొకరు మళ్ళీ కలుసుకొని మళ్ళీ నవ్వుతూ మాట్లాడుకునే వాతావరణమే కనిపించేది. మీరు చూడండి, శాసనసభలో రెండు ప్రభుత్వం పార్టీ ప్రతిపక్షం మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అయితే ప్రతిపక్షం ఎలా డెమోక్రటిక్గా ఢీకొనేది, రాజశేఖర్ గారు ప్రభుత్వం అయితే ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా ఢీకొనేది అంటే ప్రజల కోసం జరుగుతున్న ప్రయత్నంలో ఒకరినొకరు యుద్ధంలో నిలబడేవాళ్ళు. కానీ అది ఎప్పుడు కూడా అండెమోక్రటిక్గా కానీ నియంత్రిత పోకడలు కానీ గతంలో వెళ్ళలేదు. మనం చూస్తున్నాం, నాకు తెలిసి ఇప్పుడు ప్రశ్నించడమే నేరంగా కదా, ప్రశ్నించిన వాళ్ళను ఏదో రకంగా జైలుకు పంపాలనే ఒక సంస్కృతి ఈ ప్రభుత్వంలో పెరిగిపోయింది. అందువల్ల ప్రజాస్వామ్య స్ఫూర్తి ఉన్న కాడ అందరూ కొంత ప్రశ్నించే తత్వం కలిగి ఉంటారు. ప్రశ్నించే తత్వం అణచేసే వాళ్ళను చూస్తే నియంతృత్వం ఇక్కడ కనిపిస్తున్నది. నాకు తెలిసి మార్పు కోరే వాళ్ళు నియంతృత్వానికి రాజకీయ సమాధి చేయాలని నేను కోరుతున్నాను. ఆనాడు గోల్డెన్ రోజులు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండవచ్చు, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఉండవచ్చు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండవచ్చు, రాజశేఖర్ ప్రతిపక్ష నాయకుడు ఉండవచ్చు. కానీ శాసనసభలో ప్రజా సమస్యల మీద డి అంటే ఢీకొనేవాళ్ళు. కానీ మళ్ళీ వాళ్ళు నవ్వుతూ పక్క పక్కన కూర్చొని మాట్లాడుకునే సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని పక్కన పక్కన కూర్చుండబెట్టుకొని మాట్లాడుకునే సంస్కృతి ఇప్పుడేమైనా ఉన్నదా? లేదు. ఈ సంస్కృతికి దూరం చేసింది ఎవరు? ఇప్పటి పాలకులే అది దూరం చేశారు. కాబట్టి నియంతృత పాలనకు మాత్రం తెరదించాల్సిన బయట ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉన్నదని నేను గుర్తు చేస్తున్నాను. నేను నియంతృత్వానికి వ్యతిరేకం అంటున్నా, నియంతృత్వాన్ని ఓడించమంటున్నా. నియంతృత్వ పాలనకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కేంద్ర బిందుగా మారింది. నియంతృత్వ పాలనకు నేను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకం వర్గీకరణ కోణమే కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయకూడదో 10 అంశాలు చెప్తాను నేను. ఓకే, రాబోయే రోజుల్లో ఆ 10 అంశాలు ఏందో మీ ముందుకు తీసుకొస్తా. ఇప్పుడైతే మా వర్గీకరణ అంశమే కీలకం. అవును, ఆయన ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడేమో, అరే సిద్ధం అన్నాడు కదా, ఆయన ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడేమో. మా అభిప్రాయం అది, ఆయన సిద్ధం అన్నాడు, ఆయన ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడేమో అని మేము అనుకుంటున్నాం.